గాంధీభవన్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఫైళ్లపై పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు. పవన్ వెంట నాగబాబు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంశాఖ మంత్రిగా వంగల్పూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్ లో వేద మంత్రోచ్చారణల మధ్య సంతకాలు చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోటిలోని ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ పద్మజాకు వినతి పత్రం ఇచ్చారు. ప్రతి నెల జీతాలు చెల్లించకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వరాపేట మండలం నెమలిపేట గిరిజన ప్రాథమిక పాఠశాలలో రామ్దాస్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామంలో ఒక వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహిత కుటుంబీకులు పాఠశాల విధులకు వచ్చిన రామ్దాస్ ను చితకావది గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న చెట్టుకు తాళ్లతో కట్టేశారు. ఉపాధ్యాయునితో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్నామంటూ మహిళను కూడా కుటుంబీకులు గ్రామస్తులు చితకబాదారు. మండల ప్రజాపరిషత్ సర్వసభ సమావేశం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై మాట్లాడారు. సమావేశంలో పలు శాఖలపై ఎమ్మెల్యేలు ఆరా తీశారు. జన్నారం మండలంలోని ఖడం ప్రధాన కాలువ పరిధిలో ఇరిగేషన్ భూమి కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేసి 15 రోజులుగా తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నేను పల్లెపాట కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కూడా మినిమం ఏదంటే 15 రోజులు అవుతుంది. దానికి యాక్షన్ తీసుకోవడానికి మీకు 15 రోజులు 20 రోజులు 30 రోజులు టైం పెట్టుకోవాలని కూడా చెప్పండి. ఫస్ట్ మీరు రోడ్ ఇది చేసి వాళ్ళ దాని ఏం కార్యక్రమం తీసుకురా అడిగి తర్వాత మిగతా పడతారు. ఇప్పుడు ఒక చెరువులో కొంత కంప్లైంట్ ఉందండి, ఫస్ట్ అక్కడ సరౌండింగ్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం తీసుకొస్తారు కదా. మీదే డాక్టర్ లేదా దానిపై మొత్తం ఫీల్ చేసినా మొత్తం బాధ ఇదేవా సేవసి కంప్లైంట్ సంబంధించి కదా ఆధారం లేవా అన్ని చేశారు. రామల్ని చూస్తే అక్కడ చెరువు అక్రమానికి గురవుతుందా ఏంటి అందరు మట్టి వేసుకొని మొత్తం వ్యవసాయం చేసుకుంటా పోతే రేపటి రోజు తాగడానికి దొరకదు. చెత్త పన్ను సేకరణ తక్షణం ఎత్తివేయాలని, పాత పద్ధతులను చెత్త సేకరణ చేయాలని అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి మున్సిపాలిటీ చెత్త పన్ను పేరుతో ప్రజలపై భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల ద్వారా పట్టణంలో ఉన్నటువంటి గృహాల నుంచి ఈరోజు చెత్త పన్నును అనేది వసూలు చేస్తా ఉన్నారు. ఇది చెత్త పన్నుకు సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క చెత్త పన్నును ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఐగా అదేవిధంగా అఖిలపక్ష ఐక్య వేదికగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. పక్కన ఉన్నటువంటి గద్వాల పట్టణంలో ఇదే విధంగా చెత్త పన్ను సేకరణకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి చెత్త పన్ను సేకరణకు సంబంధించి విరమించుకుంటున్నాం అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చైర్మన్ క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఆ పద్ధతుల్లో ఆ ప్రాంతంలో ఏదైతే చెత్త పన్ను సేకరణను ఉపసంహరించుకున్నారో అదే పద్ధతుల్లో ఇక్కడ కూడా చెత్త పన్ను సేకరణ అనేది ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఆ చెత్త పన్నుకు సంబంధించినటువంటి అమౌంట్ను తిరిగి వాళ్లకు ఇంటి పనుల్లో కలపాలని చెప్పేసి ఈరోజు సిపిఐగా అఖిలపక్ష ఐక్య వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రాష్ట్ర సరిహద్దు రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద నిషేధిత తంబాకు ప్యాకెట్లు తరలిస్తున్న డీసీఎం కంటైనర్ను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వైజాగ్ నుండి నల్గొండ వెళ్తున్నట్లు సమాచారం. నిషేధిత తంబాకు విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉన్నట్లు అంచనా వేసిన పోలీసులు పరిశీలన నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగిస్తున్నట్లు రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. దళిత బంధు 2వ విడత నిధులు వెంటనే విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జమ్మికుంట నుంచి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు 2వ విడత నిధులు పెండింగ్ లో ఉన్నందున ఈరోజు మేము జమ్మికుంట గాంధీ చౌరస్తా నుంచి పాదయాత్రగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వరకు వచ్చాం. అయితే గత ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన దళిత బంధు పైలట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో 17,000 మందికి దళిత బంధు పథకాన్ని మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 70% లబ్ధిదారులకు 2వ విడత కూడా ఇవ్వడం జరిగింది. కానీ సుమారుగా 4,900 కుటుంబాలకు
రెండో విడత నిధులు రావాల్సి ఉంది. గత ప్రభుత్వం కాలయాపన పేరుతో ఒక సంవత్సరం అంతా అధిక క్లస్టర్లతో ఎంక్వైర్ అని, ఈ విధంగా ఒక సంవత్సర కాలం నిధులను విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచింది. ఆ వెంటనే అసెంబ్లీ ఎలక్షన్ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింపుగా చేయకపోవడం వల్ల ఈ 4900 మంది కుటుంబాలు రెండో విడత రాకపోవడం వల్ల రోడ్డు మీద పడతా ఉన్నారు. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దర్శించుకుని ప్రార్థన చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చల్లగా బతకాలని, పాడి పంటలతో కలకలాడుతూ ఉండాలని ప్రార్థన చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కృష్ణపట్నం పోర్ట్ నుండి హైదరాబాద్ వెళ్తున్న పామాయిల్ ట్యాంకర్ నెమలిపిరి గ్రామంలో అదుపుతప్పి బోల్తా పడింది. ట్యాంకర్ లో ఉన్న పామాయిల్ను జనాలు బకెట్లతో బిందెలతో ఇండ్లకి తరలించుకుంటున్నారు. కొమరంభీం జిల్లా తిరియాని మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ షాపులను జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన ధరలకు విత్తనాలు పురుగు మందులు పంపిణీ చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ లో కాన్పు చేసిన ఆర్టీసీ ఉద్యోగులను సత్కరించారు. ఇతర ఉన్నతాధికారులు ఆర్టీసీ ఉద్యోగులకు సత్కారంతో పాటు ఒక్కొక్కరికి 5000 క్యాష్ రివార్డు ఇచ్చారు.